తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 2757, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. సార్, క్వశ్చన్ రిలేటెడ్ అయితే సార్, అడ్జర్న్మెంట్ మోషన్ క్వశ్చన్ అవర్ తర్వాత కదా. అదే విషయం క్లారిఫై చేయమని అడుగుతున్నాను అధ్యక్ష. క్లారిటీ ఉంది కదా సార్, ఇప్పుడు క్వశ్చన్. లే, మనం అనుకున్నది ఏంటంటే అడ్జర్న్మెంట్ మోషను ఏదైనా తీసుకోదలుచుకుంటే క్వశ్చన్ తర్వాత తీసుకోవాలి అని సమావేశంలో అప్పుడు అంగీకరించినాం, అది కొనసాగింది. ఆ తర్వాత నిన్నటి సమావేశం ఇప్పుడు బీఏసీలో చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ అవర్ తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్స్ విషయం ఏదైనా కూడా అలౌ చేయడం డిజలౌ చేయడం అనేది చైర్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్. దిస్ ఈస్ క్వశ్చన్ అవర్. ప్లీజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, క్వశ్చన్ అవునండి. మేడిపల్లి నుండి ఎల్లంపల్లి వరకు బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత సంవత్సరంలో చాలా కాలం నీరు నిలిచి ఉండడం వల్ల గోదావరి నది పునర్జీవనం అవుతుంది. బి ప్రశ్నకు సమాధానం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి గోదావరి నదిపై కమాన్పూర్ మండలం సుందిళ్ళ వద్ద ఇప్పుడు గోదావరి నదిపై కమాన్పూర్ మండలం సుందిళ్ళ వద్ద, మహాదేవ్పూర్ మండలం అన్నారం వద్ద, మహాదేవ్పూర్ మండలం మేడిగడ్డ వద్ద ఎత్తిపోతల వ్యవస్థతో కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత వరుస బ్యారేజీలను కలిగి ఉంటుంది. దీనివల్ల గోదావరి నది మేడిగడ్డ ఎల్లంపల్లి మధ్య పునర్జీవనం అవుతుంది. పనులు పురోగతిలో ఉన్నాయి. కార్యక్రమం ప్రకారం పనులు పూర్తవుతాయని ఆశించడం అవుతా ఉంది. స్పీకర్ సార్, ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు పెద్దలు జానారెడ్డి గారితో మేము చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం నిన్ననే చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాము. మీరు ఒక విషయం వినండి సార్, మీరు మాట్లాడండి, మీరు తీసుకోండి సార్, ఒక చిన్న క్లారిఫికేషన్. అధ్యక్ష, వన్ మినిట్. ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, ప్లీజ్ సైలెన్స్. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, మీరు ఒకవేళ అలో చేస్తుండండి, అలో చేయకపోండి, లేకుంటే వినండి, వినిపించకపోండి, కనీసం ప్రజల దృష్టిలో మా విజ్ఞప్తిని ఈ సభలో నివేదించినామనేటువంటి విషయం కూడా ఆలోచించకపోతే ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష. సభా నిబంధనలకు కూడా విరుద్ధం అధ్యక్ష. కనీసం మేము లేచిన తర్వాత మేము చెప్పేది నిబంధనకు విరుద్ధంగా ఉన్నా, లేకుంటే మీకు అది అనుమతి ఇవ్వబాకండి. ఆ తర్వాత మీరు తగిన చర్య తీసుకోండి. కనీసం అది వినటానికి కూడా ఉల్లంఘిస్తుంటే ఇది డెమోక్రటిక్ అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ విషయంలోనే మీకు ఒకటి గుర్తు చేసుకోండి అధ్యక్ష, ఇతరులను కూడా అడగండి, తెలుసుకోండి. క్వశ్చన్ అవర్ గురించి నిబంధన కాదని చెప్పండి నాకు. అయిపోయాయి, నిబంధన కాదు, ఇది విధానం కాదని చెప్పండి, మేము వింటాం. నిజంగా నిబంధనలు చదువుకొని మేము ఆమోదిస్తాం, అనుసరిస్తాం.
మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మొన్న బిఎస్ఏ మీటింగ్ లో మీరు లేరు, సెక్రటరీ గారిని రికార్డ్ తీసి అడగమనండి. మొన్న బిఎస్ఏ మీటింగ్ లో ఏం జరిగింది అంటే, అంతకు ముందు విషయాలు వేరు, నిన్న అడ్జర్న్మెంట్ మోషన్ అత్యవసరం అయితే తీసుకోవాలని మేము వాదించినాం. దానికి ప్రభుత్వం సైడ్ నుంచి అంగీకరించలేదు, ఇది వాస్తవం. అంగీకరించడమే కాకుండా ప్రభుత్వం సైడ్ని అంగీకరించినటువంటి ఎంఐఎం కూడా అంగీకరించున్నది, అభ్యంతరం లేదు. కానీ నేను స్పష్టంగా ఇప్పటి నుంచి మేము అడ్జర్న్మెంట్ మోషన్ అవసరమైతే మేము ఇవ్వవలసిందే, ఒకవేళ మీకు అంగీకారం కాకుంటే ఉల్లంఘించండి, కానీ ఇస్తాము అని మా పార్టీ తరఫున మేము చెప్పున్నాం, అది రికార్డ్. ఆ విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. అడ్జర్న్మెంట్ మోషన్ యొక్క ఉద్దేశం ఏంది క్లారిఫై చేయండి అధ్యక్ష, సభను వాయిదా చేసి మీరు కొనసాగించండి అని మా ఉద్దేశం. అట్ట వాయిదా వేయటానికి వీల్లేదు, నేను ఒప్పుకుంటలేనని స్పీకర్ గారు చెప్తే దానికి మేము అంగీకరిస్తాం, మా ప్రొటెస్ట్ చెప్తే ప్రొటెస్ట్ చెప్తాం, లేకుంటే మిమ్మల్ని అర్థిస్తాము, మళ్ళా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాన్ని చెప్పడానికి. అందుకని నేను ఇచ్చినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్లో మీరు అంగీకరించలేదు కాబట్టి నా ప్రొటెస్ట్ తెలియపరిచి వర్కౌట్ చేస్తున్నాను. ఇది నిజానికి పెద్దలు జానారెడ్డి గారు లాంటి ఇంత సీనియర్ నాయకుడికి ఇది తగనటువంటి విషయం. సార్ మూడు విషయాలు సార్ మీరు చెప్పినవి మూడు అంశాలు. మొదటిది ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక అంశాన్ని లేవనెత్తినము, దాన్ని కనీసం మేము లేవనెత్తినం అనేటువంటి అంశం ప్రజలకైనా తెలియాలి కదా అని మీరు అంటున్నారు. మీరు సభలో ఇంత సీనియర్ మనిషి మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లాంటిది? ఇప్పుడు స్పీకర్ గారు మనం ఏం డిసిషన్ తీసుకున్నాం బీఎస్సీలో, మన టీ బ్రేక్ కంటే ముందు క్వశ్చన్ అవర్ తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ మీద సభాపతి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు, అది అలో చేయడమా డిసలో చేయడమా. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో ఫలానా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అంశాన్ని ఈ సభ్యులు ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది అని స్పీకర్ గారు చదువుతారు కదా, తద్వారా మీ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి విషయం ప్రజలకు తెలుస్తుంది. ఒకటి. రెండు, స్పీకర్ గారు అలో చేస్తే చర్చ జరుగుతుంది, డిసలో చేసినప్పుడు మీరు లేచి ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కు కూడా మీరు కలిగి ఉంటారు. కానీ స్పీకర్ గారు దాన్ని అలో చేసినారా డిసలో చేసినారా వారి నిర్ణయం తీసుకోకముందే మీరు ప్రొటెస్ట్ చేసి మేము వాకౌట్ చేస్తున్నాము అంటే అసలు ఇది సభా సాంప్రదాయమా, ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒకటి. రెండు రెండు సరే రెండు ప్రభుత్వము అసలు అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకోవద్దని ప్రభుత్వం అన్నది అని మీరు అన్నారు. ఐ వాంట్ టు సెట్ ది రికార్డ్ రైట్, ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా వద్దని అన్నది, దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద చైర్. వారు తీసుకోవాలి, మేము ప్రభుత్వం అన్నదల్లా కూడా క్వశ్చన్ అవర్ అనేటువంటిది సభ్యుల యొక్క హక్కు. అడ్జర్న్మెంట్ మోషన్ మీద క్వశ్చన్ అవర్ ముందు రోజు సభా సమయం వృధా అయితే సభ్యులకు క్వశ్చన్లు రాకుండా పోతాయి. సభ అంటే 120 మందికి తప్ప కేవలం ఒక 10-15 మందిది కాదు. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ మీద గౌరవ సభాపతి గారు నిర్ణయం తీసుకుంటారు, దానికి అందరం కూడా కట్టుబడి ఉంటాం. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో ఏ పార్టీ ఏ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిందో సభాపతి గారు చదువుతారు, తద్వారా ప్రజలకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. అది తెలియనే తెలియదని చదవదని మీరు ఆ సభా సాంప్రదాయాలు తెలిసినటువంటి మీరు ఈ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. దయచేసి మీరు ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకొని రికార్డును రెక్టిఫై చేసే విధంగా గౌరవ ఎల్ఓపి గారు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. సార్ ఇప్పుడు జానారెడ్డి గారు అడ్జర్న్మెంట్ మోషన్కి సంబంధించి స్పెసిఫిక్ గా క్వశ్చన్ అవర్ తర్వాత మాత్రమేనటువంటి నిర్ణయం జరిగింది, మధ్యలో దానికి సంబంధించినటువంటి చర్చ కాదు. మినిస్టర్ గారు రిప్లై చేయండి, ప్లీజ్ ప్లీజ్ రిప్లై. మీ ఇష్టం, మీరు వాకౌట్ చేసింది కదా. మినిస్టర్ గారు మీరు అడ్జర్న్మెంట్ మోషన్ కు సంబంధించినటువంటి చర్చ క్వశ్చన్ అవర్ లో కాదండి, దాని తర్వాత మనం నిర్ణయించినటువంటి బిజినెస్ ప్రకారంగా మీరు ఆ టైంలో క్వశ్చన్ అవర్ అందరు కలిసి గౌరవ సభ్యులు అందరు కలిసి బీఎస్సీ లో చేసినటువంటి నిర్ణయం క్వశ్చన్ అవర్. అడ్జర్న్మెంట్ మోషన్ కి సంబంధించినటువంటి విషయంగా క్వశ్చన్ అవర్ కి సంబంధించినటువంటి బిజినెస్ విషయంలో మీ క్వశ్చన్ ఉంది, మీరు మాట్లాడుతున్నా అన్నప్పటికీ ప్రభుత్వం తరపు నుంచి మినిస్టర్ గారు కొన్ని క్లారిఫై చేసి మీరు
సహకరించవలసిన అవసరం ఉంది నిబంధన ప్రకారం అనే విషయాన్ని వెల్లడించినాడు. అందుచేత మళ్ళీ మీరు అనుమతిస్తున్నట్టుగా భావించి దాన్ని క్లారిఫై చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతానికే నేను ఉన్నాను తప్ప చర్చ వేరే విధంగా కాదు. ఇంకొక విషయం, మీరు చెప్తున్నటువంటిది మేము కనీస ధర్మం అని కాదు, ధర్మమే మాది. ప్రతి మోషన్ ఇవ్వటం, ప్రజల యొక్క సమస్యను లేవనెత్తటం మా ధర్మం. ఇది నిబంధనకు విరుద్ధంగా ఉన్నా అని మీకు అవసరం లేకున్నా మీరు దాన్ని తిరస్కరించడం మీ యొక్క విధి, మీ ధర్మం. దానికి మా ప్రొటెస్ట్ చేయటం, ఇది ప్రజాస్వామ్య యొక్క పద్ధతి. ఆ పద్ధతిలోనే అడ్జర్న్మెంట్ మోషన్ అంటేనే సభను వాయిదా వేసి ఇవ్వమన్నట్టు అది ముందరనే మీరు డిజాల్వ్ చేస్తే నేను ప్రొటెస్ట్ చేసిపోతాను. లేక అలో చేస్తామని అంటే తర్వాత ఇద్దామని అంటే ఒకవేళ అంగీకరిస్తే తర్వాత నేను ఆగుతాను. ఈ విషయాన్ని ఇతర పార్టీల యొక్క లీడర్స్ను కూడా అడిగి దీనిపైన క్లారిఫై చేయండి, ఈ నిబంధన చెప్పండి. అందుకు వారు చెప్పేంత వరకు నా ప్రొటెస్ట్ని ఆఫ్ చేసుకొని కూర్చుంటాను. ఇప్పుడు ఒక్క నిమిషం, గౌరవనీయులు జానారెడ్డి గారు ఉన్నారు, బీఎస్సీ సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మన సిపిఎం పార్టీ నుంచి ఉన్నారు, వారు ఆ రోజు రాలేదు. స్పష్టంగా బీఎస్సీలు ఏం నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష, అడ్జర్న్మెంట్ మోషన్ మీద క్వశ్చన్ అవర్ తర్వాతనే స్పీకర్ గారు తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు అని బీఎస్సీలో చాలా స్పష్టంగా మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి విరుద్ధంగా జానారెడ్డి గారు రోజు సభలో ఈ రకంగా మాట్లాడడం ఏ రకంగా సభ అయిందండి? మీరు బీఎస్సీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. యూఆర్ టాకింగ్ అగేన్స్ట్ ద బీఎస్సీ. అధ్యక్ష ప్లీజ్ సైలెంట్, ప్లీజ్ సైలెంట్. దేశంలో అన్ని శాసనసభల్లో కూడా వాయిదా తీర్మానం అనేటువంటిది సభ్యులు ప్రశ్నోత్తరాల కంటే ముందిచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఈ శాసనసభలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు ఇదే శాసనసభలో కూడా ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే వాయిదా తీర్మానం ఇచ్చేటువంటి అవకాశము, హక్కు శాసనసభ్యులకు సాంప్రదాయం ఉండేది. కానీ మీరు ఏకపక్షంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ ఖచ్చితంగా మేము అలో చేయము ఎట్టి పరిస్థితులు మీరు చెప్పారు తప్ప, అది మీరు చెప్పిన విషయం వాస్తవం మీరు చెప్పారు తప్ప, ఏ పార్టీ కూడా అందులో ఒకటి రెండు పార్టీలు తప్ప అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి లేదా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్స్ ఇష్యూ వచ్చినప్పుడు వాయిదా తీర్మానం పెట్టాలి. ఎందుకంటే వాయిదా తీర్మానం అంటే అర్థం అది, సభా కార్యక్రమాలను వాయిదా వేసి ప్రాధాన్యత అంశం మీద చర్చించాలనేటువంటిది సాంప్రదాయం ఉండేది. మీ ఇష్టం, అలో చేయాలా చేయకూడదు మీకు చేరికి ఇష్టము, గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయం. కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే మిగతా పార్టీలు కానీ ఖచ్చితంగా ఏదైనా వాయిదా తీర్మానము ఇచ్చినప్పుడు డిమాండ్ చేసేటువంటి హక్కు అధికారం మాకుంటుంది. అలో చేయకపోవడం అనేది స్పీకర్ గారికి సంబంధించినటువంటి విచక్షణ, మీ ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ హక్కు ఏదైతే ఉన్నదో హక్కును ఖచ్చితంగా శాసనసభ్యులు తప్పకుండా శాసనసభలో వ్యక్తం చేస్తారు. దాన్ని అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. Honorable Speaker, sir. Sir, to begin with, first I would say that I am not disagreeing with what Honorable Leader of Opposition has just said, nor I am disagreeing with what my colleague and leader of BJP, Mr. Kishan Reddy Saab, had said. But sir, I got first elected in for this house, and Jana Reddy Saab is more senior than me. In the year 1999, adjournment motion is there, sir. The provision is there, sir. In 99, when I got elected, very few times, very rare I would say, an adjournment motion used to be given. Later on, what happened, sir, with changing time and change in situations and also the political parties and moreover after this live telecast coming, sir, then there was no live telecast then, sir, when we were there. Later on live telecast came. For when the live telecast came, sir, for the sake of getting publicity for the issue, many tamasha started happening, sir. And sir, at that time TDP government was there,
then Congress came. All the chief ministers in the BSE used to request for only one thing, saying that let us have an adjournment motion and let it be after the question hour. And when this thing came from the Congress government, that time Mr. Jana Reddy Saab was also Home Minister also. He was also there in the BSE that time, sir. That time I'm saying, not now, sir. So always it was being requested, sir. Sir, now what has happened is that every day adjournment motion is coming. And every political party feels that this issue is very important and the house should be adjourned and this issue should be taken up. So what is the fate of the question hour then? What is the fate of other things which are there tabled for the proceedings of the house? So this is why it was decided that the question hour will be taken after the adjournment motion will be taken after question hour. Sir, when Mr. Kiran Kumar Reddy was the Chief Minister, when Andhra Pradesh was there also, sir, it was decided that adjournment motion would be taken. It was my party, I would say, only MIM was opposing this decision. But later on, they requested us, we also gave it up and it continued. So that time TRS was agitating for the separate state. They used to come with adjournment motion. That time the Congress government said that, you know, the assembly is not being able to run. Let us just please request. Okay, fine, sir. Sir, now coming to this adjournment motion, sir. Sir, when we had a first session of Telangana state, that time all the political parties were there. All the political parties were there. A request was again made by the leader of the house, also by the legislative affairs minister, requesting all political parties, let us take the adjournment motion after question hour. All the parties had said, yes, okay, agreed. We had a very big debate on that. Few parties opposed it, few parties said, no, we should have it. Few said, okay, fine. But final decision was that, yes, we'll take it after question hour. If I am wrong, the minutes of the BSE can be seen. It was decided. Sir, if I am wrong, then fine, sir. Sir, till the last session, few months back we had a last session, or the budget session, the opposition party never agitated, never raised a question. For 3.5 years they kept quiet, they agreed for the agreement which was made in the BSE, and now they are saying that no, we want to change our stand. Sir, I am not disagreeing with you, sir. Sir, I have lot of regard and respect for honorable leader of the opposition. He is a very senior man and he is a very sensible person. He is a very experienced man. But the only sad thing is that, sir, few people are misleading the honorable senior most member, I would say, sir. They are just making him do whatever they want without realizing. Like yesterday, sir. You see, sir, I have lot of regard for you, sir. You are just not the leader of this opposition and also not just the leader of the Congress party. You are also looked upon as leader of a legislatures. Like new legislatures are there. I also look upon you because a senior member. Yesterday, sir, leader of a political party, leader of opposition says, I am walking out. Walk out. And he walked out. Poor man, he walked out, his members were sitting here. Sir, and he said, I am walking out. And he walked out. And the question hour continued. His members were there. Sir, please, sir. So the problem is that, sir, honorable leader of opposition is guiding us and telling us how to run this house. But it is so unfortunate, he is failing to run his own political party and his own members. This is the saddest part, sir. Sir, I want to come on record, adjournment motion is important, and anything about the adjournment motion, whether it should be taken up first or after question hour, after this session you can call for a BSE. You can call for a BSE. In the BSE we can again talk about it, but I would say that the matter has already been discussed and decided. Still, if they insist upon, they can discuss in the BSE. Why are they wasting the time of question hour now? Please, I request, honorable leader of opposition, sir, you can call for a BSE, sir,
it has been 4 days now. We have not yet decided how many days are we going to run this session. What are the issues which would be taken up? And about this also, we can discuss. You can call for a BSC in the tea break, or tomorrow or day after, whenever you want. We can have a discussion on the subject, and final decision will be yours. And whatever chair decides, because as per the rules, sir, the decision of the speaker is the final. It cannot be questioned. You have the authority, you can take. I request the honorable leader of opposition, Mr. Jana Reddy Saab, senior member, please let this question hour go, sir. It is very important. You can have a meeting and then we can discuss on that. Minister Garu, already 20 nimshalaindi, meer continue cheyandi. BSC nirnayam prakaram monna jarinaatundi BSC lo jarina nirnayaniki kattubadi undam. Question hour tarvata adjournment motion vishayam maatladam. Lele, meer minister, please sir, ante BSC minutes sir, modati roju 26th teedi jariginappudu BSC minutes idi. BSC ippudu స్పీకర్ సార్ ఆ రోజు పెద్దలు జానారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ముగ్గురు హాజరైనారు. 26th బిఎస్సి యొక్క మినిట్స్ కూడా చదువుతాను అధ్యక్ష. ద క్వశ్చన్ అవర్ షెల్ బి ఫ్రమ్ 10 AM టు 11:30 AM. అడ్జెంట్మెంట్ మోషన్ షెల్ బి టేకన్ అప్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్. టాపిక్ సబ్జెక్ట్స్ టు బి టేకన్ అప్ ఫర్ డిస్కషన్ షెల్ బి డిసైడెడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఫ్లోర్ లీడర్స్ ఆఫ్ లెజిస్లేచర్ పార్టీస్. సో ఇంత స్పష్టంగా బిఎస్ డేట్ ఈస్ 26/10/2017. దిస్ ఈస్ ద వెరీ క్లియర్ డిసిషన్ ఆఫ్ ద బిఎస్సి. బిఎస్సిలో కాంగ్రెస్ పార్టీ అవునొచ్చు కాదనొచ్చు, అల్టిమేట్లీ మెజార్టీ ఈజ్ లా. ఇప్పుడు దయచేసి క్వశ్చన్ అవర్ కంటిన్యూ చేద్దాం సార్. మినిస్టర్ కంటిన్యూ చేయండి. పేపర్ పోయి అప్పుడు టేబుల్ పే లగా హర్ మెంబర్ కు దిస్ పేపర్ వాజ్ టేబుల్ అండ్